లెబనాన్లో హమాస్ అగ్రనేతను ఇజ్రాయెల్ మట్టుపెట్టడంపై ఆందోళనలు మిన్నంటాయి. వెస్ట్ బ్యాంక్లో హమాస్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో రహదారులపైకి వచ్చి నిరసన తెలియజేశారు. అటు తమ దేశంలో ఇజ్రాయెల్ దాడిని ఖండించిన లెబనాన్ ప్రధాని ఇజ్రాయెల్ తమను యుద్ధంలోకి లాగాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలను తోసిపుచ్చిన ఇజ్రాయెల్ శత్రువులు ఎక్కడున్నా వదిలిపెట్టే సమస్య లేదని తేల్చి చెప్పింది. హమాస్ మిలిటెంట్లను అంతమొందించడమే లక్ష్యంగా అన్ని వైపుల నుంచి యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ఇతర దేశాల్లో నక్కిన హమాస్ నేతలను కూడా వదిలిపెట్టడం లేదు. లెబనాన్ రాజధాని బీరూట్ శివారులో ఉన్న హమాస్ అగ్రనేత మిలిటెంట్ విభాగం వ్యవస్థాపకుల్లో ఒకరైన సహేల్ అరౌరీని ఇజ్రాయెల్ హతమార్చింది. డ్రోన్తో జరిపిన దాడిలో పేలుడు చోటు చేసుకోగా సహేల్తో పాటు ఇద్దరు హమాస్ కమాండర్లు సహా ఆరుగురు మరణించినట్లు లెబనాన్ అధికారి వెల్లడించారు. హెజ్బొల్లాకు గట్టి పట్టున్న ప్రాంతమైన దక్షిణ బీరూట్ శివారులో ఈ ఘటన జరగడం కలకలం రేపింది. అరౌరీ హత్య నేపథ్యంలో యుద్ధం మరింత తీవ్రమవుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటు సలేహ హత్యపై వెస్ట్ బ్యాంక్లోని రమల్లా నగరంలో ఆందోళనలు మిన్నంటాయి. నిరసనకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. అరౌరీ హత్యకు లెబనాన్ ప్రతీకారం తీర్చుకోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అరౌరీ హత్యను హమాస్ ఖండించింది. హమాస్ మద్దతుదారు హెజ్బొల్లా సైతం తీవ్రంగా స్పందించింది. ఇది లెబనాన్ సార్వభౌమాధికారంపై దాడి అని అభివర్ణించింది. లెబనాన్ ప్రధాని నజీబ్ మికాతీ కూడా ఇజ్రాయెల్ దాడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ తమను కూడా యుద్ధంలోకి లాగాలని చూస్తోందని విమర్శించారు. అటు లెబనాన్ ప్రధాని వ్యాఖ్యలను ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. హమాస్ నాయకుడి హత్యను లెబనాన్పై దాడిగా చూడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. తమ శత్రువులకు ఇది ఒక హెచ్చరిక అని ఇజ్రాయెల్ అధికార ప్రతినిధి తెలిపారు. ఇది హమాస్ నాయకత్వంపై తాము జరిపిన సర్జికల్ స్ట్రైక్గా అభివర్ణించారు. హమాస్ హెజ్బుల్లా మూకలకు లెబనాన్ చాలా కాలంగా అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ ఉండగా తాజా దాడితో పరోక్షంగా లెబనాన్కు కూడా ఇజ్రాయెల్ పరోక్షంగా హెచ్చరికలు పంపింది. హమాస్ అగ్రనేత సలేహ్ను చంపేస్తామని యుద్ధానికి ముందే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. తర్వాత లెబనాన్ దక్షిణ ప్రాంత సరిహద్దుల్లో హెజ్బుల్లా సభ్యులు ఇజ్రాయెల్ సైన్యం మధ్య భీకర పోరు జరిగింది. తాజాగా సలేహ్ను డ్రోన్ దాడి ద్వారా ఇజ్రాయెల్ హతమార్చింది.